Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి పదవి రాగానే విడదల రజనీలో ఇంత మార్ప. ఆమె మహిళా మంత్రి జగన్ క్యాబినెట్ 2.0లో చోటు దక్కించుకున్నారు. అయితే మంత్రి కంటే ముందు ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా విరుచుకుపడేవారు. తన సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలను అతి తక్కువ సమయంలోనే తన దారికి తెచ్చుకున్నారు. తనకిక తిరుగులేదు అనే విధంగా ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యే అంటేనే ఒక విధమైన చర్చ వచ్చింది. ఆవిడే విడదల రజని. ఇటీవల జరిగిన జగన్ క్యాబినెట్ 2.0లో చోటు దక్కించుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆమెలో ప్రత్యేకంగా మార్పు కనిపిస్తుండడమే ఇప్పుడు చర్చకు వచ్చింది. వాస్తవానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దూకుడు చూపించిన ఆమె మంత్రి అయ్యాక మరింత ఫైర్ అవుతారని అందరూ అనుకున్నారు. దీంతో రజనీకి మంత్రి పదవి ఇవ్వడంపై చాలామంది పెదవి విరిచారు. అయితే అనూహ్యంగా ఆమె వ్యవహార శైలి మారిపోయింది. కాదు మార్చుకున్నారు. కూర్చున్న సీటు ప్రకారం నడవడిక మార్చుకోవాలన్న సామెతను ఆమె వంట పట్టించుకున్నారు. ఇప్పుడు ఎక్కడా ఫైర్ లేదు, అంతా ఆచితూచి మాట్లాడుతున్నారు. విపక్ష నేతపై ఒకప్పుడు విరుచుకుపడిన నోటితోనే ఇప్పుడు చాలా గౌరవంగా సమాధానం చెబుతున్నారు. మాటల్లో పదునున్న ఫైర్ తగ్గించారు. అదే సమయంలో ఆపన్నులకు సాయం అందించడంలోనూ మంత్రి ముందున్నారు. ఇటీవల కాకానే హైవేలో ఒక ప్రమాదం జరగ్గా మంత్రి ఆ సమయంలో అటుగుండా వెళుతున్నారు. ఈ ప్రమాదం చూసిన ఆమె ప్రోటోకాల్ను పక్కనబెట్టి మరీ బాధితులను ఆదుకున్నారు. అంబులెన్స్కు ఫోన్ చేసి అది వచ్చే వరకు అక్కడ వెయిట్ చేసి బాధితులను ఆదుకున్నారు. ఇక నియోజకవర్గంలోనూ తనతో అంటి ముట్టనట్లుగా ఉన్న నాయకులను ఇటీవల ఇంటికి పిలిచి మరీ టీ పార్టీ ఇచ్చి వారితో సమస్యలు చర్చించారు. ఈ పరిణామాలు చూస్తే మంత్రి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.